పాకిస్తాన్ మాజీ సంచలనం మహమ్మద్ అమీర్ ఐపీఎల్ అరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నట్ట. పాకిస్తాన్ తరఫున అతని కెరీర్ అర్థాంతరంగా ముగిసిన తన సూపర్ బౌలింగ్ తో పేరు సంపాదించాడు పేసర్. కానీ ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతున్న అతను ఐపీఎల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నట్లుగా సమాచారం. అమీర్ ఇటీవలే బ్రిటన్ కి చెందిన లాయర్ నర్జీస్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు బ్రిటిష్ పాస్పోర్ట్ సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతను ఎప్పుడు 2020లోనే ఇంగ్లాండ్ కు మకా మార్చాడు. ఇప్పుడు కనుక అతనికి ఇంగ్లాండ్ పాస్పోర్ట్ దక్కితే అవసరమైతే ఇంగ్లాండ్ తరఫున ఆడే అవకాశం కూడా అతనికి ఉంటుంది. అదే జరిగితే ఐపీఎల్ లో కూడా అతనికి మంచి ధర లభించే ఛాన్స్ ఉంది. 2008లో తొలి ఐపీఎల్ సీజన్ లో పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఆడారు. కానీ ఆ తర్వాత భారత్ పాక్ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో పాక్ ఆటగాళ్లను ఐపీఎల్ లో బ్యాన్ చేశారు. ఇప్పుడు అమీర్ కనుక బ్రిటన్ పౌరసత్వాన్ని అందుకుంటే ఐపీఎల్ లో అతనిపై నిషేధం ఉండదు. దీంతో అతను ఐపీఎల్ ఆడతాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై మాట్లాడిన అమీర్ మాత్రం తాను ఇప్పుడే అంత దూరం ఆలోచించడం లేదని అన్నాడు. నేను ఇంగ్లాండ్కు ఆడను, పాక్ ఆడేశాను. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఇంకో ఏడాది వెయిట్ చేయాల్సి ఉంది కదా, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నేనేం చేసినా స్టెప్ బై స్టెప్ చేస్తా, మరీ ముందుకు ఆలోచించను. అసలు రేపేమవుతుందో కూడా చెప్పలేం. అలాంటిది వచ్చే ఏడాది ఐపీఎల్ గురించి ఏం చెప్తాను, పాస్పోర్ట్ వచ్చాక నాకు దొరికే బెస్ట్ ఆప్షన్ ఎంచుకుంటా అని అమీర్ వెల్లడించాడు. పాక్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 50 T20లు ఆడిన అమీర్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత బ్యాటింగ్ లైనప్ ను బెంబేలెత్తించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. దీంతో ఐసీసీ టోర్నీలో తొలిసారి భారత్ పై పాక్ ఒక్క వన్డే మ్యాచ్ నెగ్గింది. అంతేకాకుండా ఆ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ముద్దాడింది. 2020లో అమీర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.